చాలా సంతోషం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు నారాయణపేట ఆసుపత్రికి మా కోయిల్కొండ ఆసుపత్రికి నూట ఇరవై ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పినారు మరి ఆసుపత్రిని ఆ రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా డాక్టర్ లక్ష్మారెడ్డి గారు చొరవ తీసుకొని ఇక్కడ ముప్పై పడకల ఆసుపత్రిని వారు ఆ రోజుల్లో మంజూరు చేయడం మనం ఇవాళ ప్రారంభం చేసుకోవడం నిజంగా చాలా సంతోషం స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి రోజు క్షీణించింది మనమే చూసిన సినిమాల్లో నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అనే పాటలు వచ్చే పరిస్థితి వచ్చింది ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేసినారు కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకుంటూ ఉన్నాం ముప్పై మూడు జిల్లాలు చేసుకొని ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మూడు వందల పడకల ఆసుపత్రిని తీసుకొస్తూ ఉన్నాం ఇంతకుముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క పెద్ద ఆసుపత్రి ఉండేది మహబూబ్ నగర్లో కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో గద్వాల్లో మూడు వందల పడకల ఆసుపత్రి వస్తుంది నారాయణపేటలో మూడు వందల పడకల ఆసుపత్రి వస్తుంది వనపర్తిలో మెడికల్ కాలేజ్ వచ్చింది కనుక తొమ్మిది వందల పడకల ఆసుపత్రి వస్తుంది నాగర్ కర్నూల్లో మెడికల్ కాలేజ్ వచ్చింది కనుక తొమ్మిది వందల పడకల ఆసుపత్రి వస్తుంది మహబూబ్ నగర్లో తొమ్మిది వందల పడకల ఆసుపత్రి వస్తున్నది అచ్చంపేట్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ఆలంపూర్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నాం జడ్చర్లలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం ఇట్లా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది వైద్యం ఒక్కసారి ఆలోచించండి ఆనాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డయాలసిస్ కేంద్రమే లేదు ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే హైదరాబాద్లో ఉస్మానియాకు గాంధీకి పోవాల్సిన పరిస్థితి వారానికి మూడు రోజులు ఉస్మానియాకు పోయి రావాలంటే రానుపోను ఖర్చులెంత ఎంబడ ఒక పట్టుకోనికో మనిషి ఉండాలి ఎంత వ్యయప్రయాసాలకు లోనయ్యేది డెబ్బై ఏళ్ళు పరిపాలించిండ్రు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లానే నుంచే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు ఒక్క డయాలసిస్ కేంద్రం ఎందుకు రాకపా ఒక్క ఐసీయూ కేంద్రం ఎందుకు రాకపాయి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ జిల్లాలో ఎందుకు పెట్టకపోయి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అడిగినారు మహబూబ్ నగర్లో డయాలసిస్ కేంద్రం వచ్చింది గద్వాల్ వచ్చింది నాగర్ కర్నూల్లో వచ్చింది వనపర్తిలో వచ్చింది నాకు కూడా కావాలి నారాయణపేట్కు అన్నాడు మన ఎమ్మెల్యే గారు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మనం ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినాడు తెలుగుదేశం వాళ్ళు పరిపాలించినాడు ఈ జిల్లాలో ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా లేదు కదా మరి గౌరవ ఎమ్మెల్యే మా ఎస్ఆర్ రెడ్డి గారు కోరినట్టు ఒక్క వారం రోజుల లోపల నారాయణపేట్కు డయాలసిస్ కేంద్రం శాంక్షన్ చేస్తాం ఫిబ్రవరి ఫిబ్రవరి మొదటి వారంలో నారాయణపేటకు వచ్చేది ఉంది మళ్ళా ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ అన్న నేను అనుకున్నాం నారాయణపేటలో మనకు వంద పడకల ఆసుపత్రి సారీ మూడు వందల పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది అరవై ఆరు కోట్ల రూపాయలతోని మూడు వందల పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది అట్లే పుట్టిన పిల్లలకు మెరుగైన వైద్యం అందించడానికి ఎస్ఎన్సియు కేంద్రం తయారయ్యి ఇనాగరేషన్కు రెడీగా ఉంది పాలియేటివ్ కేర్ సెంటర్ కూడా రెడీగా ఉన్నది ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఫస్ట్ వీక్లో కరోనా తగ్గినాక పెద్ద మీటింగ్ పెట్టుకుందామన్నా అంటున్నాడు మరి అరవై ఆరు కోట్ల రూపాయలతో మూడు వందల పడకల ఆసుపత్రికి నారాయణపేటలో శంకుస్థాపన చేసేటప్పుడే డయాలసిస్ కేంద్రం కూడా శాంక్షన్ చేసుకొని దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుందామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా ఇగో ఇది పేదల పట్ల వైద్యం మీద మన ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ ఆనాడు తాగడానికి నీళ్లు లేవు పొద్దుందాక ఊళ్ళల్లో కరెంటు ఉండదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వైద్యం పేదలకు అందుబాటులో ఉండదు ఇది ఆనాటి పరిస్థితి కానీ ఏడు సంవత్సరాల్లోనే ఇలా ముఖ్యమంత్రి గారు ఎంతో విజంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయింది మొన్న కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో ఏ రాష్ట్రం ఎట్లా పనిచేస్తుందని వాళ్ళే ర్యాంకులు ఇచ్చింది మనం చెప్పలే ఢిల్లీలో ఉండే నీతి ఆయోగ్ చెప్పింది టాప్ త్రీ స్టేట్స్ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే మొదటి మూడవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది ప్రధానమంత్రి మోడీ గారు ఎంపీగా ఉన్న రాష్ట్రం మరి ఈ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం బీజేపీ పరిపాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిట్ట చివరి స్థానం ఇరవై ఎనిమిదో స్థానంలో ఉన్నది ఇది వాళ్ళ పనితీరు ఇది మన పనితీరుకు నిదర్శనం బీజేపీ మోడీ గారు ఉన్న రాష్ట్రం ఇరవై ఎనిమిదో స్థానం లాస్ట్ స్థానం పేదలకు వైద్యం అందించే విషయంలో కానీ మనం మొదటి మూడు స్థానాల్లో మనం ఉన్నాం ఇది మనం పనిచేస్తున్నటువంటి తీరుకు నిదర్శనం ఇలా బీజేపీ నాయకులు మూడు వందల పదిహేడు జీవో గురించి మాట్లాడుతున్నారు త్రీ వన్ సెవెన్ జీవో రద్దు చేయాలంటున్నారు ఇక్కడ ఎంతోమంది యువత ఉన్నారు మా విద్యార్థులు యువకులు ఉన్నారు ఇక్కడ మూడు వందల పది జీవో వద్దంటే నిరు పదిహేడు కదా మూడు వందల పదిహేడు అన్న త్రీ వన్ సెవెన్ మూడు వందల పదిహేడు జీవో వద్దనడం అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దనడమే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఉన్న ఉద్యోగులను మనం కొత్త జిల్లాలైనవి ఏ జిల్లాకు వాళ్ళను పంపించి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉంటే వాటన్నిటికీ నోటిఫికేషన్ ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం పిల్లలకని కేసీఆర్ గారు అంటున్నారు ఇది కావాలన్నా వద్దా ఇలా మూడు వందల ఏడు జీవో అమలైతే మహబూబ్ నగర్ వాళ్ళు మహబూబ్నగర్లు ఉంటారు కొంతమంది నారాయణపేట పోతారు కొంతమంది గద్వాల పోతారు కొంతమంది వనపర్తి పోతారు కొంతమంది నాగర్ కర్నూలు పోతారు ఎక్కడోళ్ళు అక్కడ పోతే ఏడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తాయి కదా ఆ ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు మహబూబ్ నగర్ ఉద్యోగాలు మా కోల్కొండ వాళ్ళకి దక్కుతాయి మా మహబూబ్నగర్ వాళ్ళకి దక్కుతాయి మా నారాయణపేట నారాయణపేట జిల్లా వేరే నవాబ్పేట వాళ్ళకి దక్కుతాయి అంటే తొంభై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి మరి ఇది ఒక మంచి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తుంది అసలు వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళకు సోయి లేకుండా మాట్లాడుతున్నారు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మూడు వందల పదిహేడు జీవో ఎడికేలు వచ్చింది రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా మూడు వందల పదిహేడు జీవో వచ్చింది రాష్ట్రపతి ఉత్తర్వులు ఎవరిచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది హోంమంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి గారు సంతకం పెట్టి రాష్ట్రపతి సంతకం పెడితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తుంది మీ ప్రభుత్వం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం సంతకం పెట్టి మీరిచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులనే మీరు వద్దంటున్నారు అసలు మీకేమైనా సోయి ఉన్నదా ఎవరికి వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు మీరు మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు మీరు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అంటే బీజేపీ నాయకులు అసలు కనీస సోయి లేదు వాళ్ళకు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఎవరినైనా తెలుసుకోండి మాట్లాడండి మీ దగ్గర టీఎన్జిఓ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి అడిగి తెలుసుకోండి తెలియకపోతే మీరు కొట్లాడుతున్నది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను వద్దని మాట్లాడుతున్నారు మీరు ఇచ్చింది నీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడానికి వచ్చిన జీవో మూడు వందల పదిహేడు జీవో ఆ జీవో అమలైతే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తేలుతుంది గది తేలంగానే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అరవై డెబ్బై వేల ఉద్యోగాలను వెంటనే నింపడాలనేటువంటి కృతనిశ్చయంతో ఇలా ప్రభుత్వం ఉన్నది